తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే అదో క్రేజ్. ఆయన సినిమాలంటే జనానికి పిచ్చి. పవన్ డైలాగులు వింటుంటే ఉరకలేసే ఉత్సాహం. మెగా హీరోగా చిరంజీవి తమ్ముడిగా సినీ గడపదొక్కిన పవన్ కళ్యాణ్ అన్నయ్యకు తగ్గ తమ్ముడు అయ్యారు. మెగా అభిమాన లోకాన్ని రెట్టింపు చేయడానికే గాక తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. పవర్ స్టార్ గా మరి ఏ హీరోకు లేనంత ఎత్తుగా ఎదిగిన కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ అని పిలవడం వెనుక ఓ బిరుదు రావడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగి ఉంది. పవర్ స్టార్ అంటూ ఊగిపోతుంటారు ఆయన ఫ్యాన్స్. మరి పవర్ స్టార్ అని ఎందుకంటారు? ఆ బిరుదు రావడానికి కారణం ఏంటి? ఆ సీక్రెట్ చూస్తే సినీ గడప తొక్కక ముందు పవన్ కళ్యాణ్ని అంత కళ్యాణ్ బాబే అనేవారు. తన చిన్నన్నయ్య నాగబాబుతో కలిసి అంచనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించిన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు పవన్. ఆ తర్వాత అన్నయ్యలు వదిన సురేఖ ప్రోత్సాహంతో సినిమా హీరోగా ఆరంగేటం చేసి ఏ హీరోకు దక్కనంత క్రేజ్ దక్కించుకున్నాడు. 1996 సంవత్సరంలో గీతార్స్ బ్యానర్ పై ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చి రావడమే కెమెరా ముందుకు తన మార్షల్ ఆర్ట్స్ సత్తను చూపించారు పవన్. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా పవన్ టాలెంట్ బయటపడింది. ఆ తర్వాత గోకులంలో సీత సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకొని గుర్తింపు పొందారు. ఈ సినిమానే పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ చేసింది. గోకులంలో సీత సినిమాకు మాటలు రాసిన రచయిత నటుడు పోసని కృష్ణమూర్తి తొలిసారి పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ అని సంబోధించారు. ఇక ఈ చిత్ర విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసాని అలా అన్నారు. దీంతో పలు మీడియా కథనాల్లో పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రావడం, ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్పై వచ్చిన సుస్వాగతం, సినిమాకు తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి వెండి తెరపై వెనుదిరిగి చూడలేదు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్గా భారీ విజయాలు అందుకుని బాక్సాఫీస్ లెక్కలు మార్చేశాడు. సింగర్గా, స్టంట్ కొరియోగ్రాఫర్గా, డ్యాన్స్ మాస్టర్గా, డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, నిర్మాతగా అన్ని కోణాల్లో రణించి ఇప్పుడు జనసేనానిగా జనం వెంట నడుస్తున్నాడు పవర్ స్టార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.